పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మా పార్టీ యొక్క విధి విధానాలు అనుసరించ వివిధ అంశాలపైన మేము అనుసరించాల్సిన తీరు పట్ల దిశానిర్దేశం చేయడం జరిగింది. వివిధ అంశాలని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా పోలవరం విషయంలో, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 55,656 కోట్ల రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ గురించి పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుంది. 29 నెలలుగా ఈ యొక్క అంశం పెండింగ్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఏ ప్రాజెక్ట్ అయినా జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినట్లయితే ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా భరించేటటువంటి పరిస్థితులు ఉండేటివి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయడం అన్నటువంటి విధానాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా ఈ మిగతా ప్రాజెక్టుల విషయంలో, అది బాక్రానంగల్ కానీ మిగతా ప్రాజెక్టుల విషయంలో ఇటువంటి విధి విధానాలని అవలంబించలేదన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆర్ఎండ్ఆర్కు సంబంధించి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంతవరకు ఒక పైసా కూడా విడుదల కాలేదు. ఇక మరొక ఇష్యూ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆధారంగా, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రివర్యుల్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఈ యొక్క ఒక్క ఎకరం కూడా అదనంగా ఆయకట్టు లేదు. ఒక్క నీటి చుక్కను కూడా అదనంగా మేము తరలించడం లేదు. శ్రీశైలంలో 8,881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 40,000 క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలుంటుంది. కాబట్టి గత 2 ఏళ్లు తప్ప మిగతా ఒక 20 సంవత్సరాల సరాసరి ఏడాదికి 25 రోజులకు మించి ఎప్పుడు కూడా ఆ లిమిట్కి రాలేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 800 అడుగుల్లోనే ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి, ఈ లిఫ్ట్కి అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరడం జరిగింది. తెలంగాణలో ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో అన్ని లిఫ్టులు కూడా 800 అడుగుల లోపలే నీటిని వెలుపలకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. చంద్రబాబు హయాంలో తెలంగాణలో 5 ప్రాజెక్టులు కట్టడం జరిగింది. 50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇది చట్టానికి పూర్తి భిన్నంగా కల్వకుర్తి కెపాసిటీని పెంచి కడుతూ ఉన్నారు. పాలమూరు, రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి కానీ ఎస్ఎల్బిసి కూడా విస్తరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా 800 అడుగుల లోపలే ఉన్నాయి. 796 అడుగుల దగ్గరనే విద్యుత్తుని వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం తెలంగాణకు ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో 88,881 నీటి మట్టం కొనసాగే పరిస్థితి ఎలా ఉంటుంది? లేదు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 800 అడుగుల్లోనే ఎత్తిపోతల పథకానికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మన వాటా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లాలన్నటువంటిది ఆలోచన. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలకి నీటిని కేటాయించారు.
అప్పట్లో రాయలసీమకి 144.7 టీఎంసీ, కోస్తా ఆంధ్రకి 367.34 టీఎంసీ, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయించారు. దీనికి సంబంధించి 2015లో తెలంగాణ ఏపీ జనవనరుల శాఖ కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఒప్పందం భిన్న సంతకాలు కూడా చేశారు. దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీని గురించి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. శ్రీశైలం నాగార్జున సాగర్ కాని పులిచింతలు కాని వీటన్నిటిని కేంద్ర పరిధిలోకి తీసుకోవాలి, కేఆర్ఎంబీని నోటిఫై చేయాలి, దీనికి సంబంధించి సిఐఎస్ఎఫ్ని భద్రతా దళాలను సిఐఎస్ఎఫ్ని పెట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా కేంద్రానికి నివేదించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా రాబోయేటటువంటి వర్షాకాల సమావేశంలో మేము ప్రస్తావించడం జరుగుతుంది. ఇక వంశధార విషయం, ట్రైబ్యునల్లో వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ట్రైబ్యునల్లో మనకు అనుకూలంగా ఆంధ్ర రాష్ట్రానికి జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని నోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మేము పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ ప్రైవేటీకరణను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి 3 ఆప్షన్స్ని మా యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ ఇవ్వడం జరిగింది. దీన్ని నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నష్టాల నుంచి లాభాల్లోకి కానీ తీసుకురావాలనంటే దీనికి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి. 2, ఒకవేళ అది క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేస్తూనే ఏదైతే ఇంచుమించుగా 14,000 కోట్ల రూపాయల లోన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీ కింద మీరు పరిగణిస్తే వడ్డీ భారం తగ్గుతుంది, నష్టాల్లో నుంచి లాభాల్లోకి రావడం జరుగుతుంది. దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రైవేటీకరణ చేయాలి చేసేదానికి బదులుగా దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా మీరు కానీ రన్ చేయలేనట్లయితే దీన్ని ఏ సెయిల్కో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కో లేకుంటే ఎన్ఎండిసిలోనో మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మేము నొక్కి వక్కాణించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తాం, పార్లమెంటులో లేవదీస్తామన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక తెలంగాణ నుంచి 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు నాయుడు టైంలో మన రాష్ట్రం నుంచి విద్యుత్తును సరఫరా చేయడం జరిగింది. దాని విలువ 6,112 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 6,112 కోట్ల రూపాయలని ఏదైతే మన దగ్గర నుంచి విద్యుత్తు వాళ్ళు తీసుకుని ఉపయోగించుకున్నారో దానికి సంబంధించినటువంటి బిల్స్ను చెల్లించట్లేదు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. గతంలో ఏదైనా 2 రాష్ట్రాల మధ్యన చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఇటువంటి వివాదం తలెత్తినట్లయితే కేంద్రం జోక్యం చేసుకుని ఈ యొక్క వివాదాలను పరిష్కరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ మధ్యన గతంలో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం జరిగింది. ఇక డెవల్యూషన్, రావాల్సినటువంటి డబ్బుల్ని ఇప్పుడు ఒకవేళ ఈ 6,112 కోట్ల రూపాయలు మనకు తెలంగాణ కానీ మనకు ఇవ్వనట్లయితే కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాలనో ఆ డెవల్యూషన్లో నుంచి మినహాయించి ఆంధ్ర రాష్ట్రానికి ఆ డబ్బుల్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా వారికి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది కూడా ఎక్సర్సైజ్ చేయమనని చెప్పి మేము కోరడం జరుగుతుంది.